Audio jungle. Hi, first of all, manu arasavalli darshanam chesukunnamundu asli ee arasavalli ela ela pratishthimpa jarigindi ivanni kuda meer okka sari telusukunte telusukovalanukunte kuda oka 2 minutes chudandi ana kurupandavulu yuddham jarige time lo ni balaramudu antandi teediyathala bandaranta aa baldeerin time lo nocche sariki aina vindhya parvathalu next aranyavasalu ivanni daatukoni padmanabha parvatham daggariki vachi talladachukunnaranta సో అలాంటి టైంలో ఏంటంటే ఈ కళింగ ప్రజలందరూ చాలా బాధలు పడుతూ ఉన్నప్పుడు ఈ బలరాముడి దగ్గరికి వెళ్ళి ఈ కళింగ ప్రజలందరూ కూడా చాలా మొరపెట్టుకున్నారంట చాలా ఇబ్బందులు పడుతున్నాం వాటర్ లేదు ఏమీ లేదని చెప్పేసి సో అలాంటప్పుడు ఏంటంటే బలరాముడి ఆయుధం ఏంటంటే నాగలి సో నాగలితోనే భూమిని తవ్వేసరికి అక్కడ ఒక నదీ ప్రవాహం ఏర్పడింది అది దాన్ని నాగావళి అంటారు ఇప్పటికీ మనకి శ్రీకాకుళం డిస్టిక్లో నాగావళి నది ఉంటుందన్నమాట అలా యాక్చువల్గా బలరాముడు 5 శివాలయాలు ప్రతిష్ఠించారు అందులో ఒకటి నాగావళి పక్కన 4వది అనమాట ప్రతిష్ఠింప చేశారన్నమాట అది ప్రతిష్ఠింప చేయడానికి చేసిన తర్వాత చాలామంది దేవతలు వచ్చి దాన్ని దర్శనం చేసుకున్నారంట ఇప్పటికీ కూడా ఉంటుంది ఆలయం పేరు వచ్చేసరికి ఉమారుద్ర కోటీశ్వర ఆలయం అనమాట అదేవిధంగా ఆ శివలింగాన్ని దర్శించుకోవడానికి ఇంద్రుడు కూడా వచ్చింది అప్పటికి ఇంద్రుడు స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చినప్పుడు నందీశ్వరుడు శృంగేశ్వరుడు భృంగేశ్వరుడు ఆ ద్వారపాలకులుగా ఉన్నారంటండి ఆ శివాలయానికి అప్పుడు ఏంటంటే ఈ ఇంద్రుడు వచ్చిన టైంకి మీకు ఇది కరెక్ట్ టైం కాదని చెప్పేసి ఆయన ఏం చేశారంట తోసేశారంట తోసేసిన తర్వాత ఆ ఇంద్రుడు కొంత దూరం వెళ్ళి పడిపోయారు పోయిన స్థలాన్ని ఇంద్ర పుష్కరిణి అంటారు అంటే కోనేరు ఉంది అక్కడ అరసవల్లిలో ఉంటుంది అయితే ఆ ఇంద్ర పుష్కరిణి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంద్రుడు సమస్త ఇవి ఆయన శక్తులన్నీ కోల్పోయినప్పుడు సూర్యభగవాన్ని ఆయన తలుచుకుంటారంట సూర్యభగవాన్ని తలుచుకున్న తర్వాత ఆయన సూర్యభగవాన్ కనిపించి ఆయన నువ్వు ఎక్కడైతే పడిపోయావో అక్కడ నీ వజ్రాయుధంతో తవ్వు అని చెప్పేసి అన్నారంట ఆ వజ్రాయుధంతో తవ్విన తర్వాత ఆ సూర్యభగవానుడి విగ్రహం అక్కడ వెలిసిందంటండి ఇంద్రుడు వజ్రాయుధంతో తవ్విన తర్వాత దాంతోపాటు సూర్యభగవానుడి భార్యలైన ఉష ఛాయ పద్మిని అమ్మవార్లు కూడా విగ్రహాలు కూడా దొరికాయంటారు సో ఈ రకంగా ఇంద్రుడు ప్రతిష్ఠింప చేశారనమాట అరసవల్లి అని అది ఈ రకంగా ఇంద్రుడి చేత ఆ గుడి ప్రతిష్ఠింప చేయబడింది అండ్ ఈ గుడిలోని బాగా విశిష్టత ఏంటి అని అంటే గుడి యాక్చువల్గా మొత్తం మూసి ఉంటుంది గుడికి మీరు లోపలికి వెళ్తే మీకు అసలు మొత్తం అంతా కూడా అసలు ఎక్కడ ఐ మీన్ బయట నుంచి సూర్యరశ్మి వచ్చేంత సూర్యకిరణాలు పడేంత ఛాన్స్ ఉండదు కానీ సంవత్సరానికి రెండు సార్లు మాత్రం ఖచ్చితంగా సూర్యుని పాదాలు అంటే సూర్య విగ్రహాన్ని పాదాలు తాకుతాయంటండి సూర్యకిరణాలు పడే టైమింగ్స్ సంవత్సరానికి 2 సార్లు ఆ 2 సార్లు ఏ నెలలోనంటే మార్చి 9, 10, 11, 12 తారీఖుల్లో పడతాయి అలాగే అక్టోబర్ 1, 2, 3, 4 తారీఖుల్లో పడతాయి సో ఈ రోజుల్లో మీరు మాత్రం వెళ్ళారంటే మటుకు తండోపతండాలుగా జనం అయితే ఖాళీ ఉండరండి బికాజ్ ఎందుకంటే నిజంగా చూడాల్సిన సిచ్యువేషన్ ఎందుకంటే బయట నుంచి సూర్యకిరణాలు స్వామివారి పాదాలను తాగుతాయన్నమాట అండ్ వైశాఖ మాసంలో కార్తీక మాసంలో మార్గశిర మాసంలో అయితే అస్సలు ఖాళీ ఉండదు అండ్ ఇక్కడ మీరు అరసవల్లి వెళ్ళి దర్శనం చేసుకోవాలి అని అనుకుంటే మీకు బస్ రూట్ వచ్చేసరికి వైజాగ్ వరకు మీరు వచ్చిన తర్వాత వైజాగ్ నుంచి 100 కిలోమీటర్స్ ఉంటుందన్నమాట అరసవల్లి శ్రీకాకుళం వచ్చి శ్రీకాకుళం నుంచి ఆటోలు ఇవన్నీ ఉంటాయి శ్రీకాకుళం దిగి అరసవల్లి వెళ్ళొచ్చు అండ్ నెక్స్ట్ శ్రీకాకుళంకి అరసవల్లికి 1 కిలోమీటర్ దూరము అండ్ అవుట్ ఆఫ్ ఎక్కడి నుంచైనా రావాలని అనుకుంటే వాళ్ళకి వైజాగ్ వరకు ఏరోప్లేన్స్ ఉంటాయి అంటే ఫ్లైట్స్ ఉంటాయి సో అక్కడ నుంచి మీరు బస్ కానీ అక్కడ నుంచి క్యాబ్స్ కానీ బుక్ చేసుకుని అరసవల్లి రావచ్చు అలాగే ట్రైన్ మార్గం కానీ అనుకుంటే శ్రీకాకుళం వరకు మీకు ట్రైన్ ఉంటుంది అక్కడ నుంచి 13 కిలోమీటర్స్ అండి సో ఎవరైనా అలా రావాలనుకున్నా రావచ్చు ఇది అరసవల్లి యొక్క మొత్తం అంటే నాకు తెలిసినంత వరకు కొంతవరకు మీకు అందరికీ షేర్ చేసుకున్నాను అండ్ ఇప్పుడైతే అసలు గుడి వెళ్ళి మీరు ఇప్పుడు చూడండి ఇలాగే మీకు ప్రతిదానికి కూడా ప్రతి నేను ఏ టెంపుల్కి వెళ్ళినా సరే దాని గురించి తెలుసుకొని నేను మీకు అందరికీ ముందుగా ఇది చెప్పిన తర్వాత నేను వీడియోలోకి అయితే వెళ్తాను ఇక్కడ నుంచి ప్రతి వీడియో కూడా ఇంతే ఉంటుంది నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే ఇది మన న్యూ ఛానల్ కాబట్టి ఫస్ట్ మీరు ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోండి అందరికి నమస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికి మన న్యూ ఛానల్కి కావాలి అండ్ వెల్కమ్ టు అవర్ న్యూ ఛానల్ మన ఊరిలో మాలతక్క అండ్ మన ఊరిలో మాలతక్క ఈరోజు ఎక్కడికి వచ్చింది అని అంటే శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ అరసవల్లి నాకు సూర్యనారాయణమూర్తి చాలా సెంటిమెంటల్గా కలిసొచ్చే దేవుడు అనమాట సో ఏది కార్యం మొదలు పెట్టినా సరే నేను ఫస్ట్ వచ్చేది అరసవల్లి సో అరసవల్లి వచ్చి ఇప్పుడు అరసవల్లి నేను ఫస్ట్ మీకు సూర్యనామూర్తిని చూపించాల్సి అనుకుంటున్నాను ఆ తర్వాత శ్రీకూర్మం శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లో ఇంకేమేమి ఛానల్స్ ఉన్నాయో అవి ఏం చేస్తారంటే ఒక శ్రీముఖలింగం వెళ్ళాం ఇల్లు అయితే గోవిందపురం అది చూపిస్తాను అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చూపించాల్సిన అనుకున్నది మెయిన్గా ఈ రోజు అయితే మాత్రం అరసవల్లి సూర్యనారాయణమూర్తి టెంపుల్ సూర్యనామూర్తి టెంపుల్ చుట్టూ ఎలా ఉంటుంది ఏంటంటే చెప్పాలి సో నేను అతకితో పాటు మీరు కూడా వచ్చి నాతో ప్రయాణం కొనసాగించండి ఇది మన కొత్త ఛానల్లో న్యూ జర్నీ అనమాట సో ఎనీవే ఆ ఛానల్ని ఎంత సపోర్ట్ చేశారో ఈ ఛానల్ని కూడా అంతే సపోర్ట్ చేస్తామని చెప్పేసి అయితే అనుకుంటున్నా
ప్లీజ్ కంటిన్యూ విత్ మీ అండ్ నాతో పాటు వచ్చి మీరు కూడా అన్నీ ఎంజాయ్ చేయండి, అన్ని ప్లేసెస్ చూపిస్తాను, ప్రతి ప్లేస్ చూపిస్తాను, హ్యాపీగా ఎంజాయ్ చేసి చూడండి. ఈరోజు భోజనం వచ్చేసరికి మీ శ్రీకాకుళంలో నాగవల్లి హోటల్లో తిన్నామన్నమాట. చాలా బాగుంది టేస్ట్ అయితే. నెక్స్ట్ ఎక్కడికి వెళ్తాం అనేది ఇంకా నెక్స్ట్ అలా చూస్తూ ఉండండి. ప్రజెంట్ అయితే భోజనం ఓన్లీ థాలి చెప్తున్నాము, అదే అన్నం సాంబార్ పప్పు వంకాయ కూర. పెరుగన్నం బాగా తిన్నాను, పెరుగన్నం మాత్రమే బికాజ్ ఎండలు కదా, సో మధ్యాహ్నం తింటే కొంచెం చలవ చేస్తుందని. ఫస్ట్ కొబ్బరికాయ తీసుకుందాం. సుదే టెంపుల్ సూర్యనారాయణ మూర్తి స్వామి టెంపుల్ అన్నమాట. కొబ్బరికాయ సో వెండి కన్ను బంగారు కన్ను ఇది స్వామివారికి ఎవరైనా ఎవరైనా వేయచ్చు కదా, మొక్కుకుని వేస్తే ఏదైనా సరే ఖచ్చితంగా అవుతుంది. సో ఇదైతే నేను ఇప్పుడు తీసుకుంటున్నా, ఇది ఎందుకంటే నాకు సెంటిమెంట్లకే తెలుసు కాబట్టి. ఇదైతే ఆరోగ్యానికి ఏది ఆరోగ్యం, ఇది మగవాళ్ళు అయ్యే ఆడవాళ్ళు అయ్యే ఆరోగ్యం బాగుండాలి. ఇదంతా 30 రూపాయలు. ఇది మగవాళ్ళ కోసం వేయాలా, ఇది ఆడవాళ్ళ కోసం వేయాలా? చూడండి ఇదిగో, ఇది మగవాళ్ళ కోసం, ఇది మగవాళ్ళ కోసం, ఇది ఆడవాళ్ళ కోసం అంట. సో ఇవి వేస్తే ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయి. ముందు మనకు కావాల్సింది ఇదే, అర్జెంటుగా ఇదే కావాలి. సో ఈ రెండు తీసుకో. ఇది ఎంత? ఇది 30, 30, 60, 50. తగ్గించండి. 150 ఎందుకు? 140. ఇది సూర్యనారాయణ మూర్తి స్వామి కొబ్బరికాయ ఉంది చూసుకొని ఎంట్రన్స్ అన్నమాట. యాక్చువల్గా ఇదంతా ఖాళీ ఉండదు. ఇది ఇప్పుడు కాబట్టి ఖాళీ ఉంది, యాక్చువల్ అయితే ఖాళీ ఉంది. మీకు కోనేరు చూపిస్తా. ఇది వచ్చేసరికి కేశఖండన, ఇది వచ్చేసరికి స్వామివారి కోనేరు. ఇక్కడ ఇప్పుడు కాలు కడుక్కుందాం. Thank you.
బయట అంతా అయితే చూపించడం జరిగింది. దర్శనం అయితే చాలా హ్యాపీగా చాలా మనశ్శాంతిగా మనస్ఫూర్తి జరిగింది. స్వామివారు అందరికీ ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యాన్ని ఇస్తే చాలు, ఆరోగ్యం ఉంటే ఆటోమేటిక్గా అన్నీ వచ్చినట్టే నా ఉద్దేశం ప్రకారం. సో నేనైతే ఆరోగ్యం గురించి అనేసి ఒప్పుకున్నాను. ఎనీవే ఫస్ట్ అరిసెల్లి అనుకున్నాను, అరిసెల్లి వచ్చాను. ఛానల్ పెట్టిన వెంటనే అరిసెల్లి రావాలని అనుకున్నాను. సో అరిసెల్లి వచ్చాను. ఇది అరిసెల్లి సూర్యనారాయణ మూర్తి టెంపుల్ అండి. ఇది వచ్చేసరికి దీని గురించి అంతా మీకు క్లియర్గా నేను తర్వాత కంటిన్యూషన్లోనే చెప్తాను అసలు టెంపుల్ తాలూకా వాట్ ఈస్ వాట్ అని చెప్పేసి. సో అలాగే చూస్తూ ఉండండి వీడియో అంతా. ఇదైతే మనకు ఇది చూడండి, గుడి లోపల తీయకూడదు కాబట్టి నేను తీయలేదు, బయట వరకు మాత్రమే నేను తీయడం జరిగింది. ఓకేనా? సో స్టే ట్యూన్డ్. ఎక్కడికి వచ్చింది ఇదే ఆకర్షిస్తుందా నాకు అన్నయ్య? ఎంతమ్మా ఇది? ఇంకా చిన్న మినిట్స్ కదా. ఇప్పుడు ఎక్కడికి వెళ్తే ఆ ఏరియాలో ఒకటి దానికి సంబంధించి కొంటాను అన్నాను కదా, ఇది సూర్యనారాయణ మూర్తి ప్రతిమ అన్నమాట. రథసప్తమికి ఓకే, రథసప్తమికి మనం పాలు పొంగిస్తాం కదా మన ఇంట్లో. సో అప్పుడు ఈ ప్రతిమ పెట్టి పాలు పొంగించడానికి కరెక్ట్గా మనకి సెట్ అవుతుంది ఇది తీసుకున్నాం. సో సూర్యనారాయణ మూర్తి ప్రతిమ ఓకేనా? సో చూసి
మొత్తం మీకు చూపించడం జరిగింది. అరసవల్లి అయిపోయిన తర్వాత నెక్స్ట్ శ్రీకూరమం, అది నెక్స్ట్ బ్లాగ్లో పెడతాను. శ్రీకూరమం యొక్క చరిత్ర కూడా చెప్తాను నేను. ఇది ఏంటంటే మీకు ఇంత క్లియర్గా అంటే లాంగ్ లెంత్ అయినా సరే నేను వీడియో క్లియర్గా చెప్పడానికి కారణం ఏంటంటే అంటే చాలామందికి తెలియదు, వెళ్ళామంటే వెళ్ళాము, చూసామంటే చూసాం అన్నట్టు ఉంటుంది. సో నేను దీని గురించి తెలుసుకొని మీకు కొంచెం చెప్పాల్సిన అయితే అనుకుంటున్నాను, అలాగే నాకు కూడా నాలెడ్జ్ పెంచుకున్నట్టు ఉంటుంది. సో అందుకనే నేను ఇంత క్లియర్గా మీ అందరికీ చెప్పడం జరుగుతుంది. సో దయచేసి ఎవరు కూడా స్కిప్ చేయకుండా వీడియో అంతా చూసి మీరు దర్శించుకోండి. స్వామివారి విగ్రహాలకి మ్యాక్సిమం లోపల అంటే మెయిన్ విగ్రహానికి నేను తీయను, ఎందుకంటే అది తీయకూడదు మీకు తెలుసు, బట్ ఆ చుట్టుపక్కల ప్రదేశాలు అయితే మటుకు మీకు చాలా క్లియర్గా అయితే చూపిస్తాను. సో అండ్ కీప్ కంటిన్యూ అవర్ వీడియోస్. నెక్స్ట్ వీడియో వచ్చేసరికి శ్రీకూర్మ వీడియో. వెయిట్ 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 చేస్తూ ఉండండి దయచేసి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మన ఊర్లో మనల తక్క. ఓకేనా?